మనం చక్కగా భావిస్తే భగవంతుడు దర్శనం ఇస్తాడు హృదయంలో కరుణారసం నిష్కారణ కరుణ పరమాత్మకు అపారమైన కృపారసం అది సగుణ సాకార స్ఫూర్తి మహాభారతంలో అది కనపడుతుంది మీ కళ్ళ ఎదుట ఆ బాల గోపాలం పిల్లలు పెద్దలు పురుషులు స్త్రీలు వృద్ధులు బాలులు తారతమ్యాలు లేవు స్టేటస్సులు లేవు దర్జాలు లేవు అధికారాలు లేవు ఆపదలు లేవు సంపదలు లేవు సర్వ ప్రజానీకం భగవద్ దర్శనానికి మూగారట సంశృణ్వన్ మధుర కథ స్వామి నందనందనుడయ్యా బ్రహ్మంత వాడికి వత్సాపహరణ ఘట్టంలో బ్రహ్మకు బుడిడి వేసి బ్రహ్మగారు గోపాల బాలకుల్ని గోవత్సాల్ని దాచిపెడితే సర్వము తానై గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతమే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతం అచ్యుత శిశు ప్రణతోస్మి నిత్యం ప్రతి ఇంటికి వెళ్తున్నట్ట స్వామి దూడల్ని కట్టేయటానికి అంటే ప్రతి ఇంటిలో గోపికకు గోపాలుడు ఆయన బాలకుడు ఈయనే అసలు గోప గోవులాయినే వత్సములాయినే దూడలాయినే ఈ గోపాల బాలకులాయినే ఏడాదైంది దాచిపెట్టాం పర్వత దరిలో మా వాళ్ళు అక్కడే ఉన్నారు చూసే వచ్చాను వీళ్ళంతా ఎవరనుకున్నాడు బ్రహ్మగారు తికమకపడ్డాడు ఎన్మాయా మోహిత సర్వే బ్రహ్మాజ్యా స్త్రిదిమౌకస సత్యనారాయణ వ్రతకల్పంలో చెబుతారు ఎవని మహత్తర మాయా విశేషం చేత బ్రహ్మాదులు బురుడి పడతారు మానవులెంత జీవకోటి ఎంత ఆ మధురాతి మధురమూర్తిని చూస్తే కన్నులకు రెప్పపాటు పడుతుందా చాలా అనిపిస్తుందా ఆనందానికి మిత ఉన్నదా ప్రచలంతిమభారేణ యోషిద్విగి భవనంజుత బారులు తీర్చి చక్కగా కిక్కిరిసి నిలిచి ఉన్న స్త్రీగణంతో మేడలన్నీ నిండితే అనిపిస్తున్నదిట మేడలు కదిలిపోతున్నాయేమో అని ఎవరు ఎలా అర్పిస్తే భగవంతుడు అలా అర్పిస్తాడు ఏ యథా మాం ప్రపద్యంతే తాము తథైవ భజామ్యం భగవంతుడి దగ్గర నువ్వెంత ఉంచుతే ఆయన నీ మీద అంత ఉంచుతాడు ఏటా పొలం పండటం లేదని ఒక ఆయన పాపం రైతు పెళ్ళంతో చెప్పాడు ఈ ఏడు గణపతికి మొక్కుకున్నానే ఎంత పండితే అంతలో సగం వాట స్వామివారికి వదిలించారు అన్నాడు అప్పుడు విని ఊరుకుందా వెళ్ళారు అసలు పండిందా ఏడ్చినారు ఒక నెల రోజులు అయ్యేటప్పటికే కంకి కింకి పెడుతూ కొంచెం కాళ్ళ పైకి వచ్చింది జొన్న చేరు ఇంటికి వచ్చి పెళ్ళాలని చెప్పాడు ఏడు బాగా ఒక 50 బస్తాలు అయ్యేట్టుంది జొన్నలు 25 బస్తాలు ఇస్తానని ఒప్పుకున్నా గణపతికి అన్నాడు ఇన్నేళ్ళు పడకపోతే గణపతి మనం పెట్టుబడి పెట్టాడా ఏమిటయా గణపతి ఏమిటన్నదా వీడు చెయ్యడ్డం పెట్టి ఉడక్కుడక్కన్నానే పండని ఇస్తానా అన్నాడు కిందటి వినాయక చవితికి ఉద్వాసం చెప్పిన గణపతి ఆ కిటికీలోనే ఉన్నాడు ఆయన తొండం కదిలిచ్చారే నేను ఉడక్కి ఉడక్కి చూపించా కానీ నీకు పండిందా ఏడ్చిందా ఏ యథా మాం ప్రపద్యంతే కొందరు హృదయం ఇస్తారు కొందరు నోరిస్తారు కొందరు చేతులు ఇస్తారు కొందరు ద్రవ్యం ఇస్తారు కొందరు పుష్పాలు ఇస్తారు కొందరు భక్తి ఇస్తారు భగవంతుడి దగ్గర అనేక రకాలు అర్పించుకుంటారు ఎవరెవరికి తగినట్టుగా మంద మంద హాసంతో సుందర వదనార వింద అమంద ఆనంద స్ఫూర్తిదాయకమైన దివ్య కరుణా రసంతో స్వామి అందరిని చూస్తూ పలకరిస్తూ వెళ్ళారు.